నమస్కారం అండి. నా పేరు సతీష్, గాయత్రి దేవి ఫిలిప్స్, వైజాగ్. 13 సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూషన్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ పెండింగ్ చేస్తున్నాను. వైజాగ్లో చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చింది ఏమిటంటే, ఏజెంట్ అనే సినిమా నేను శంకర్ అనిల్ గారు మరియు కరిక్పాటి కిషోర్ గారి దగ్గర 30 కోట్లు ఇచ్చి తెలంగాణ రైట్స్, ఆంధ్ర రైట్స్, కర్ణాటక రైట్స్ తీసుకున్నాము. కానీ వాళ్ళు నాకు అగ్రిమెంట్ ఇచ్చి దాని ప్రకారం ఇవ్వకుండా రిలీజ్ ఆర్డర్ గట ఓన్లీ వైజాగ్ నిమిత్తమే నాకు ఇచ్చారు. ఇది కొద్దిగా మోసం చేసినట్టు అనిపించింది. కాబట్టి నేను కోర్టుకి ఆశించాను. నాకు లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇచ్చారు వాళ్ళు. దాన్ని దాన్ని బేస్ అయ్యి నేను కోర్టుకి వెళ్ళాను. తదుపరి మా లాయర్ గారు మాట్లాడతారు. నమస్కారం అండి. ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో జరిగిన పొరపాటు గురించి మీకు తెలియజేయడానికి సతీష్ గారితో పాటు మీ ముందుకు వచ్చాను. సతీష్ గారు 30 కోట్ల రూపాయలకు గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సినిమాలకు గాను డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారండి. సినిమా రిలీజ్ కు ముందే సతీష్ గారు మొత్తం 30 కోట్లు ఏదైతే అనుకున్నారో ఆ డబ్బులు మొత్తం నిర్మాతలకు బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేసేసారండి. ఆయన ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇవ్వకుండా, అగ్రిమెంట్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇవ్వకుండా ఓన్లీ వైజాగ్ జిల్లాకు మాత్రమే ఇచ్చారండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత సతీష్ గారు నిర్మాతలు సంప్రదించగా వాళ్ళు కొన్ని అనుకోని పరిస్థితుల వలన సినిమా మీకు ఇవ్వలేకపోయాము, కాబట్టి మీ డబ్బులు ఏదైతే ఉందో, మీరు చేసిన డబ్బులు, మీరు ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ను మీకు వాపస్ చేస్తామని చెప్పి దానికి గాను ఒక లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ రాసి ఇచ్చారండి. ఆ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ లో కూడా క్లియర్ గా ఏముందంటే, సినిమా రిలీజ్ అయిన 45 రోజుల లోపల మీకు విత్ ఇంట్రెస్ట్ వేసి ఇస్తాము, లేదంటే నెక్స్ట్ మా వచ్చే సినిమా ఏదైతే ఉంటుందో ఆ సినిమా 15 రోజులకు ముందు మీ డబ్బులు మీకు విత్ ఇంట్రెస్ట్ కల్పిస్తామని చెప్పి చెప్పారండి. దానికి గాను లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ కూడా రాసి ఇచ్చారు. ఆ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ బేస్ చేసుకునే సతీష్ గారు వెయిట్ చేశారు డబ్బులు ఇస్తారేమో అని చెప్పి. ఇప్పుడు రీసెంట్ గా ఈ నిర్మాతలు బోలో శంకర్ సినిమాను ప్రొడ్యూస్ చేశారండి. ఆ సినిమా 15 రోజుల ముందు ఇస్తారని చెప్పి సతీష్ గారు ఎదురు చూశారు. వాళ్ళు ఇంతవరకు ప్రొడ్యూసర్స్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అయినా సతీష్ గారు వాళ్ళని సంప్రదించగా వాళ్ళు ఆయనకు రెస్పాండ్ కాకపోగా విధులేని పరిస్థితుల్లో సతీష్ గారు కోర్టును ఆశ్రయించారు. వాళ్ళ మీద క్రిమినల్, వాళ్ళు చేసిన చీటింగ్ కోసం క్రిమినల్ కేసు కూడా పెట్టారు. క్రిమినల్ కేసులో జడ్జి గారు నిర్ణయం తీసుకుంటారు. ఇదే విధంగా బోలో శంకర్ సినిమా ఆయన డబ్బులు చేరేంత వరకు సినిమా స్టే చేయమని చెప్పి ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టులో ఈ రోజు వాదనలు జరుగుతాయి. వాదనలు జరిగిన తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి సతీష్ గారు కట్టుబడి ఉంటారండి. అందుకోసమని చెప్పి ఈ లోపల సతీష్ గారి గురించి సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలుతున్నారండి. ఆయన ఫోర్జరీ చేశాడని చెప్పి, ఆయన మోసగాడని చెప్పి చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. ఇది మన ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఆయన బాధను ఎవరు అర్థం చేసుకోకుండా ఆయన గురించి సోషల్ మీడియాలో చాలా బ్యాడ్ గా మాట్లాడడం పద్ధతి కాదు. ఆయన ఆల్రెడీ కోర్టును సంప్రదించారు. కోర్టు నిర్ణయం ఏమొస్తే దానికి ఆయన కట్టుబడి ఉంటాడు. సో కాబట్టి ఈ రోజు కోర్టు నిర్ణయం తర్వాత అన్ని మీ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీ ముందుకు వచ్చి అన్ని విషయాలు మీకు చెప్తామండి. ఈ లోపల దయచేసి సతీష్ గారి గురించి ఎవరు ఏమి మాట్లాడుకుంటుంటే మంచిదని కోరుకుంటున్నాం. నమస్కారం అండి.